అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ ప్లేబ్యాక్ సింగర్ కేఎస్ చిత్ర రిలీజ్ చేసిన వీడియో సందేశం వివాదాస్పదంగా మారింది. కేరళలోని పాలక సిపిఎం సహా కాంగ్రెస్ బీజేపీ గాయనికి మద్దతుగా నిలవగా నెటిజన్లలో ఓ వర్గం ఆమెపై తీవ్రమైన సైబర్ దాడికి దిగింది. ప్రాణ ప్రతిష్ఠ రోజున శ్రీరాముడి కీర్తనలు ఆలపించండి, సాయంత్రం వేళ ఇళ్లల్లో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించండి అని ప్రజలను కోరుతూ 2 రోజుల కిందట వీడియో సందేశం విడుదల చేసింది చిత్ర. లోకా సమస్త సుఖనోభవంతు అంటూ దాన్ని ముగించారు. దీంతో నెటిజన్లలో ఓ వర్గం ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ తీవ్ర విమర్శల దాడికి దిగింది. మరో వర్గం తన మనోభావాలని తెలిపే హక్కు చిత్రకు ఉందని అండగా నిలిచింది. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఈ వీడియోపై నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓ రాజకీయ పక్షానికి మద్దతుగానే ఆమె ఈ వీడియోని విడుదల చేసిందని అంటున్నారు. ఆమె స్థాయి గాయని రాజకీయాలకు అతీతంగా ఉంటే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గాయకుడు జి వేణుగోపాల్ మాత్రం చిత్రకు మద్దతుగా నిలిచారు. భారతీయ పౌరురాలుగా ఆమె భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం దక్షిణాదిలో చర్చనీయాంశంగా మారింది.